హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితోటి కేక్ చేయబోతున్నానండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది బాలామృతం పిండండి. ఇది అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. 7 నుండి 36 నెలల వరకు పిల్లలకి ఇస్తారు. దీంట్లో చాలా పౌష్టిక విలువలు ఉంటాయండి. ఈ పిండితో బిస్కెట్స్, రొట్టెలు, బూరెలు, కేక్లు ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డైరెక్ట్ గా పిండి తినే కంటే వెరైటీస్ చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. ఈ పిండితో నేను ఫస్ట్ కేక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని, ఇది కప్పు కొలత అండి, నేను ఈ కప్పుతో బాలామృతం పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. అదే కప్పుతో నేను 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది, ఇంకొంచెం షుగర్ యాడ్ చేయాలని నేను 1/2 కప్పే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని నేను మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పిండి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయితే హెల్దీ కాబట్టి పిల్లలకి నేను నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లోనే బేకింగ్ పౌడర్ అండి, ఇది నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి పాలు మొత్తం కూడా పోసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకని నేను కొద్ది కొద్దిగా పోసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను ఉండలు లేకుండా కలుపుకున్నాను. కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ఉండాలి. నేను ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఇది కానీ లేకపోతే మీ దగ్గర యాలక్కాయ పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పిండి రెడీ అయిపోయిందండి కేక్ కోసము. దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. పాలు వేయకముందే ఒక ఎగ్ కొట్టి వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఎగ్లెస్ చేస్తున్నాను, అందుకని ఎగ్ వేసుకోలేదు. ఇప్పుడు నేను కేక్ టిన్ తీసుకున్నానండి. దీంట్లో నేను నెయ్యితోటి గ్రీస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ టిన్ని 3 సార్లు ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. తర్వాత నేను వీటి మీద జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ పెడుతున్నాను. నేను 5 మినిట్స్ ముందే ఒక పాత్రలో ఉప్పు వేసుకొని హీట్ చేసుకున్నాను. ఈ ఉప్పులోనే నేను ఒక స్టాండ్ కూడా పెట్టేస్తున్నాను. చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి, వేడిగా ఉండిద్ది. దీంట్లో ఇప్పుడు స్టాండ్ మీద మనం కేక్ టిన్ని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది లో ఫ్లేమ్ మీదే. నాకు ఓవరాల్గా 50 మినిట్స్ పట్టిందండి. నేను ఇప్పుడు కేక్లో నైఫ్ కుచ్చుతున్నాను, చూడండి. ఎక్కడా కూడా కొంచెం కూడా టచ్ అవ్వలేదు, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను.
కేక్ కంప్లీట్ గా చల్లారిన తర్వాతే టిన్ లో నుంచి కేక్ ని తీసుకోవాలండి. ఇప్పుడు నేను చల్లారింది, నేను తీసేసుకుంటున్నాను. ఈ చుట్టూ చాక్ తో తీసుకోవాలి. ప్లేట్లోకి తిప్పుకున్నాను. ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి. రెడీ అయిపోయిందండి బాలామృతం పిండితోటి స్పాంజ్ కేక్. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా సాఫ్ట్ గా స్పాంజ్ లాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.